चैतन्य मुंदुगा इकड़ वच्चिन मीडियालंदरिकी पेद्दलंदरिकी नमस्ते फर्स्टली विशिंग अ वेरी हैप्पी हैप्पी बर्थडे टू चिरु सर एंतो मंदिकी मालांटी एक्टर्स गानी प्रति ओक्करिकी आयन इंस्पिरेशन చాలా మందికి దేవుడు. టు బి ఆనెస్ట్ ఇక్కడికి రాగానే ఒక గుడిలోకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఆయన మా బేబీ సక్సెస్ ఫంక్షన్కి వచ్చిన రోజు కూడా మా ఆయన రాగానే ఆ సౌండ్ ఆ అరుపులు అన్నిటికీ మాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఆయన ఆ రోజు మా బేబీ మూవీ దాని గురించి టైం తీసుకొని బేబీ మూవీలో ప్రతి ఒక్కరి గురించి యాక్టర్స్ గురించి డైరెక్టర్ గారి గురించి ప్రొడ్యూసర్ గురించి మాట్లాడి చాలా మంచిగా సపోర్ట్ చేసినారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, మస్త్ హ్యాపీ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ చిరు సార్కి. ఆయన మా అందరి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతుంటే ఇంకా అంతకన్నా మించి అదృష్టం లేదనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి పిలిచిన చిరు సార్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిరు సార్ ఇట్లాంటి బర్త్డేస్ ఆయన లైఫ్లో ఫుల్ హ్యాపీగా ఎన్నో జరుపుకోవాలి అని కోరుకుంటున్నా. సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. నెక్స్ట్ విరాజ్, వి రిక్వెస్ట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మెగా తమ్ముళ్ళందరికీ ఈరోజు మీ అందరికీ ఎంత ఇంపార్టెంటో నాకు అంత ఇంపార్టెంట్. ఒక పండగలా జరుపుకుంటారు ఈ పండగలో. ఈరోజు నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన ఎంతమంది ఇన్స్పైర్ చేశారో ఈరోజు స్టేజ్లో కూడా చూసిన ఆ చిన్నపిల్ల, స్పెసిఫిక్గా ఆ అమ్మాయి, థ్యాంక్ యూ సో మచ్ మా అందరికీ ఆయన సినిమాల్ని అలా చెప్పినందుకు. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి ఒక్క యాక్టర్కి ఆయన లైఫ్ ఒక పుస్తకంలాగా. ఐ ఫీల్ ఆయన లైఫ్ చూస్తే చాలు మనం ఎంత కష్టపడాలి, ఎలా ఆయన ఎలా నిలబెట్టుకున్నారు అన్నది మనం తెలుసుకోవచ్చు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఇండస్ట్రీకి, మన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం మన అదృష్టం. ఆయన మనకి ఒక పవర్ స్టార్ని, ఒక మెగా పవర్ స్టార్ని, ఒక ఐకాన్ స్టార్ని, ఇంతమందిని ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు అంటే అది ఆయన వల్ల ముఖ్యంగా. సో అండ్ అలాగే ఆయన ఒక కొత్త యాక్టర్ కానీ కొత్త యంగ్స్టర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఆయన ఎలా ఆదర్శిస్తారో, మొన్న మా బేబీ సినిమాకి ఆయన పర్టికులర్ ఆయన రావాల్సిన అవసరమే లేదు, అలాంటిది వచ్చి మా అందరితో పాటు మా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకొని మా అందరినీ విష్ చేసి మా పర్ఫార్మెన్స్ని మెచ్చుకున్నందుకు ఆ మోటివేషన్ ఇంకెక్కడా రాదు. సో పర్టికులర్గా దానికి థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ గారు. ఈరోజు ఆయన్ని కలిసి ఆయనకి విష్ చేద్దాం అనుకున్నాను, కానీ మీ అందరితో పాటు ఇలా ఛాన్స్ దొరకడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే నా తరపున, మెగా తమ్ముళ్ళందరి తరపున, మనందరి తరపున ఆయనకి హ్యాపీ హ్యాపీ బర్త్డే. అండ్ సర్, వీ లవ్ యూ సో మచ్.